ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ వద్ద తెలుగు యువత సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. కేసీఆర్ నిరంకుశత్వ పాలనకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి అత్యంత ప్రాధాన్యమైన అంశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేస్తున్నాయి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ అది దాదాపు 90 లక్షల మందికి నిత్యం సేవ చేసేటువంటి సంస్థ, అదొక సామాజిక బాధ్యతగా భావించాలని చెప్పని చెప్పినటువంటి కేసీఆర్ గారు, మరి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు మంత్రిగా అనుభవం నుండి ఆర్టీసీ నష్టంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన దాని లాభాల పడి చెప్పినటువంటి వ్యక్తి అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ మనసు మారిందో అర్థం కావడం లేదు. ఆర్టీసీ నిర్వేరేసిన కుట్ర మతం కనబడుతున్నది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని, ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితి చేయకూడదు, ప్రైవేటైజ్ చేసినట్టయితే కేవలం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం మాత్రమే కాదు, తెలంగాణలో ఉండేటువంటి పేదవాళ్ళకు పెనుభారంగా తయారయ్యే ప్రశ్నించమని కూడా అందులో తెలియజేస్తున్నారు. సార్, ఆర్టీసీ కార్మికులు లేనిమంటున్నారు, కేసీఆర్ ప్రైవేటీకరణ అంటున్నారు, దీనికి సంబంధించి మీరు ఏ రకంగా చూస్తారు?